హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ స్పోర్ట్స్. లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం క్రికెట్ యాజ్ బిజినెస్ గురించి. సో ఈసారి ఇండియన్ క్రికెట్ని విభజించుకుందాం. ఇండియన్ క్రికెట్లో మేజర్ మేజర్ టోర్నమెంట్స్ కానివ్వండి, మేజర్ మేజర్ ఇంట్రెస్ట్ అనేవి 80s వచ్చాయి, కానీ అంతకు ముందు కూడా అద్భుతమైన క్రికెటర్స్ వచ్చారు. సో క్రికెట్ అనేది B2C2B మోడల్, బిజినెస్ టు కన్స్యూమర్స్, కన్స్యూమర్స్ టు బిజినెస్. అంటే క్రికెట్ చూస్తున్నారు కన్స్యూమర్స్ అని చెప్పేసి క్రికెట్ ఆర్గనైజర్స్ అందరూ కూడా అడ్వర్టైజ్మెంట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంతమంది చూస్తున్నారు సో దీనికి తగ్గట్టుగా మీరు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వండి అని చెప్పి ఒక మోడల్ క్రికెట్ మోడల్, ఏ స్పోర్ట్ అయినా కూడా అంతే. సో ఇలాంటి B2C2B మోడల్కి ముందు B2C చూసుకుందాం. ఈ B2C తీసుకున్నప్పుడు కన్స్యూమర్స్ ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు? రికార్డ్స్ బద్దలైనప్పుడు, చాలా బాగా ఆడుతున్నప్పుడు, మ్యాచెస్ గెలుస్తున్నప్పుడు, లేకపోతే ఒక అద్భుతమైన ప్లేయర్ వచ్చినప్పుడు. సో ప్రస్తుతానికి ఇండియన్ క్రికెట్ బిఫోర్ 83 వరల్డ్ కప్ చూసుకుంటే కనుక టై హార్డ్ లాయలిస్ట్ ఉన్నారన్నమాట. అంటే ఇండియా ఓడిపోయినా గెలిచినా ఏమైనా కూడా చూసేవాళ్ళు, ఇప్పుడు కూడా ఉన్నారు, కానీ అప్పట్లో ఇంకా బాగా లాయల్గా ఉండేవాళ్ళు. అండ్ ఆ టైంలో మిషన్ సింగ్ బేదీ లాంటి వాళ్ళు రావడం, జిఆర్ విశ్వనాథ్ లాంటి క్రికెటర్స్ రావడం, సునీల్ గవాస్కర్ సెన్సేషన్ సృష్టిస్తూ ఉండడం, సో వీళ్ళందరూ మంచి మంచి ప్లేయర్స్, ఎంఎల్ జయసింహ లాంటి వాళ్ళు, లాలా అమర్నాథ్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ముందు ఆడారు. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఆడుతూ వచ్చారు, ఇంట్రెస్ట్ ఇంకల్కేట్ చేశారు క్రికెట్ మీద. జయసింహ లాంటి వాళ్ళని చూసి గవాస్కర్ బాగా ఇంప్రెస్ అయ్యి నేను కూడా అలా స్టార్ అవ్వాలని చెప్పేసి గవాస్కర్ రావడం, జిఆర్ విశ్వనాథ్ ఆట చూసి అందరూ కూడా చాలా సూపర్గా ఆడుతున్న అసలు ఏం ప్లేయర్ అబ్బా అనుకుంటూ ఉంటాం. ఇలాంటి సిచ్యువేషన్ ఇండియన్ క్రికెట్ చూస్తూ వచ్చింది. వెస్టిండీస్ వాజ్ డామినేటింగ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం, మంచి మంచి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. ఇండియన్ ఆరిజిన్ నుంచి వెస్టిండీస్కి వెళ్ళి ఆడిన కాళీచరణ లాంటి వాళ్ళ ప్లేయర్స్ కూడా చాలామంది ఉన్నారు అక్కడ. బౌన్సర్లు వేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు, హెల్మెట్ గేర్ ఉండేది కాదు, టెస్ట్ మ్యాచెస్ ఆడేవాళ్ళు కాస్త బోరింగ్గా ఉండేది. ఈ జనరేషన్ వాళ్ళకి దట్ కైండ్ ఆఫ్ టెస్ట్ మ్యాచ్ వాజ్ వెరీ బోరింగ్, కానీ అప్పుడు ఒక డిఫెన్స్ కానివ్వండి, ఒక వెల్ లెఫ్ట్ కానివ్వండి, ఒక ఫ్లిక్ కానీ, ఎవ్రీథింగ్ వాజ్ చీర్డ్. సో అక్కడ లాయలిస్ట్ ఉండేవాళ్ళు అనమాట. సో చాలా తక్కువ బేస్ ఉండేది క్రికెట్. సో ఆ తక్కువ బేస్ ఉన్నప్పుడు న్యాచురల్గా అడ్వర్టైజ్మెంట్స్ వాళ్ళందరూ కూడా చాలా తక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈ బేస్ సంపాదించుకోవడానికి మూలమైన కారణం ఏంటంటే కనుక ఒక పూల్ ఆఫ్ ప్లేయర్స్. ఆ పూల్ ఆఫ్ ప్లేయర్స్లో బాగా ఫేమస్ అయిన ప్లేయర్స్ మనం ఇందాక మాట్లాడుకుంటూ ఉన్నాం. లేట్ 70s ఆల్మోస్ట్ 80 దశకం వచ్చినప్పుడు కపిల్ దేవ్ లాంటి ప్లేయర్స్ ఒక ఎంట్రీ మనం చూసాం, మిగతా ప్లేయర్స్ మెల్లిమెల్లిగా ఎంట్రీ రావడం చూస్తూ వచ్చాం. మహేంద్ర అమర్నాథ్ లాంటి ప్లేయర్స్ వాళ్ళ ఒక సత్తా చాటే ఒక సందర్భాలు మనం చూస్తూ వచ్చాం. 71-72 చూసుకుంటే కనుక ఇట్ వాస్ ప్యూర్లీ గవాస్కర్. వెస్టిండీస్కి వెళ్ళి అక్కడ డబుల్ సెంచరీలు కొడుతూ ఉండడం, అండ్ అలాగే ఇండియాకి ఓపెనింగ్ చేసినప్పుడు గవాస్కర్ ఉంటే కనుక వామ్మో అనుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ కెనాట్ గెటింగ్ అవుట్ అనుకోవడం. ది బెస్ట్ బ్యాట్స్మెన్గా, అంటే ది ఫస్ట్ బెస్ట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ది వరల్డ్ హెస్ ఎవర్ సీన్ వాజ్ గవాస్కర్. గవాస్కర్ తర్వాత ద మోస్ట్ స్టైలిష్ బ్యాట్స్మెన్ ఆఫ్ ది వరల్డ్ హెస్ ఎవర్ సీన్. వేరే కంట్రీస్లో చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు, బట్ ఇండియా విషయానికి వచ్చేస్తే కనుక స్క్వేర్ కట్ కొట్టాడంటే బాల్ పట్టుకోవడానికి భయపడేవాళ్ళు అట్లాంటి ప్లేయర్ చేయాల్సినారు. పోయట్రీ ఇన్ మోషన్ బిషన్ సింగ్ బేదీ ఇలాంటి ప్లేయర్స్ అందరూ ఉండేవాళ్ళు. సో ఇలాంటి ప్లేయర్స్ ఉండడం వల్ల మెల్లిమెల్లిగా ఫస్ట్ క్లాస్ క్రికెట్కి కాస్త ఆ ఒక రకంగా కొంచెం ప్రచారం అనేది లభిస్తూ వచ్చింది. అండ్ అక్కడి నుంచి ఒక మూల స్తంభాలు క్రియేట్ అయినాయి ఇండియన్ బిజినెస్కి, ఇండియన్ క్రికెట్ బిజినెస్కి. సో బిజినెస్లో కూడా ఒక పిల్లర్స్ ఉంటారు కొంతమంది, స్టార్టింగ్ ఫౌండేషన్ ఉంటుందన్నమాట. అవి స్ట్రాంగ్గా ఉంటేనే ఒక ఎంపైర్ బిల్డ్ చేసుకోవచ్చు. ఇలాంటి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో 70s to 80s దగ్గరకు వచ్చినప్పుడు అప్పటికి ఇంకా వన్ డే క్రికెట్ రాలేదు, 6 డేస్ టెస్ట్ మ్యాచ్ ఆడేవాళ్ళు, ఒకరోజు రెస్ట్ డే ఉండేది 3 డేస్ ఆ టైంలో తీసుకుంటే కనుక. ఆ తర్వాత మళ్ళీ ఆ రెస్ట్ డే తీసేసి ఓన్లీ 5 డేస్ టెస్ట్ మ్యాచ్ పెట్టారు. రిజల్ట్స్ వచ్చేవి కావు, చాలా డ్రాస్ ఉండేవి, చాలా స్లోగా ఆడుతూ ఉండేవాళ్ళు, బౌండరీస్ చాలా తక్కువగా వచ్చేవి. సో దెర్ వాజ్ నో ఎంటర్టైనింగ్ ఫ్యాక్టర్ క్రికెట్లో. సో ఒక లాయల్ గేమ్ అనేది ఉండేది, లాయల్ ఫ్యాన్స్ అనేది ఉండేవాళ్ళు. దాన్ని ఏమంటారంటే ఒక రకంగా ప్రిస్టీన్ గేమ్ అనమాట. అంటే ఒక ఒరిజినల్ గేమ్ క్రికెట్ది, టెస్ట్ క్రికెట్. ఆ టెస్ట్ క్రికెట్ని చూస్తూ ఉండేవాళ్ళు కొంతమంది ప్లేయర్స్, బాగా ఫ్యాన్స్ ఉండేవాళ్ళు, వెస్టిండీస్ ప్లేయర్స్ కానివ్వండి, ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ కానివ్వండి, ఇంగ్లాండ్ ప్లేయర్స్, ఇన్ఫ్యాక్ట్ అప్పట్లో చాలా చాలా మంచి క్రికెటర్స్ వాళ్ళందరూ వచ్చారు అక్కడ. వెస్టిండీస్ దగ్గర తీసుకునే గార్ఫీల్డ్స్, ఓవర్స్, వీళ్ళందరూ కూడా చాలా బాగా గట్టిగా వెస్టిండీస్ ఆడుతున్నట్టు వామ్మో అనుకున్నట్టుగా క్రియేట్ చేశారు. ఇంగ్లాండ్ ప్లేయర్స్ అలాగే ఉండేవాళ్ళు, ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ మెల్లిమెల్లిగా అప్పుడే వస్తున్నారు. ఆస్ట్రేలియాకి ఇంగ్లాండ్కి అప్పట్లో ఆ రైవల్రీ అనేవి చూసుకుంటే కనుక, ఇండియా పాకిస్తాన్ రైవల్రీ అనేవి చూసుకుంటే కనుక అలా మెల్లిమెల్లిగా అప్పుడప్పుడే బాగా బిగిన్ అవుతూ వచ్చు. సో ఇలాంటి టైంలో ఒక స్టార్ నేషన్ ఉండేది వెస్టిండీస్, ఆ తర్వాత కొన్ని రైవల్రీ నేషన్స్ ఉండేవి, అండ్ దెన్ దేర్ వాజ్ ఇండియా. ఎక్స్పెక్టేషన్స్ చాలా తక్కువగా ఉండేవాడు, అందుకే ఆడియన్స్ చాలా తక్కువగా ఉండేవాళ్ళు. మెల్లిమెల్లి ఎక్స్పెక్టేషన్స్ పెరగడం మొదలుపెట్టాయి. వన్ డే క్రికెట్ వచ్చింది, వన్ డే క్రికెట్ 60 ఓవర్స్ ఆడేవాళ్ళు, ఇంగ్లాండ్లోనే ఆడారు ఫస్ట్ 2 వరల్డ్ కప్స్. వెస్టిండీస్ గెలిచింది, వావ్ అనుకున్నారు, వన్ డేలో మ్యాచ్ అయిపోతుందంటే ఒక ఆడియన్స్ పెరిగారు క్రికెట్కి యాజ్ ఎ హోల్. కానీ ఇండియా విషయానికి వచ్చేస్తే కనుక వాట్ ఈస్ స్టిల్ హ్యాపెనింగ్, 75-79 అంత పర్ఫార్మెన్స్ తిరగలేదు ఇండియాది. వన్ డే టీమ్గా ఇండియా ఎప్పుడు కూడా సరైన సత్తా చాటలేదు. టెస్ట్ క్రికెట్లో చూసుకుంటే కనుక మ్యాచెస్ గెలవట్లేదు, డ్రా చేసుకుంటున్నారు, కానీ గెలిచిన సిరీస్లు చాలా తక్కువగానే. అఫ్కోర్స్ ఎస్, ఇంగ్లాండ్కి వెళ్ళి గెలిచిన సందర్భం ఉంది 70s, 80s స్టార్టింగ్లో మెల్లిమెల్లిగా అప్పుడప్పుడే గెలుస్తారన్న ఒక చిన్న హోప్ ఇస్తున్నారు, కానీ కన్సిస్టెంట్గా గెలవగలరని హోప్ ఏమి ఇవ్వట్లేదు.
ఆఫ్టర్ గవాస్కర్ అస్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ విశ్వనాథ్ కన్సిస్టెన్సీ క్వశ్చన్ మార్క్ లో పడింది. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చే ప్లేయర్స్ ఎవరా అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉన్నారు. వన్ డేలో గవాస్కర్ చాలా స్లోగా ఆడతాడు కాబట్టి మంచి ప్లేయర్స్ ఎవరైనా రాగలరా అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉన్నారు. బట్ దెన్ కేమ్ వందనా వర్మ, కృష్ణమాచార్య శ్రీకాంత్, బిన్నీ లాంటి ఆల్రౌండర్స్ వచ్చారు, కపిల్ దేవ్ లాంటి ఫాస్ట్ బౌలర్స్ వచ్చారు, అండ్ అక్కడ మొదలైంది ఇండియన్ క్రికెట్ నిజమైన రెండవ దశ. దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుంటూ ఉందాం. ప్రీ 83 వరల్డ్ కప్లో ఇండియన్ బిజినెస్ ఎలా ఉందో మాట్లాడాను, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వాడేకర్, గవాస్కర్, విశ్వనాథ్, బేడీ వీళ్ళందరూ కూడా ఒక ఇండియన్ క్రికెట్కి ఒక దిశాన్ని నిర్దేశం చేశారు, వాళ్ళందరికీ మనం థ్యాంక్ యూ చెప్పుకోవాలి. వాట్ యూ ఫీల్?